అన్ని మోడిఫైడ్ జీపీ చూడండి ఎట్లా చేస్తారు. ప్యానర్ తీసేసుకో వెళ్ళిపోదాం. Guys, welcome back to the channel again. Hope everyone is doing great. Day 1 in Goa and first day of Motoverse. వాళ్ళు అయితే ప్రజెంట్ ఇక్కడ కూర్చొని ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అక్కడ బిల్డప్ ఇస్తున్నారు పాపం, కానీ రావట్లేదు. యాక్చువల్గా అయితే నిన్న ఈవినింగ్ 5:30 లోపల అయితే మనం గోవాకి అయితే రీచ్ అయిపోయాము. డైరెక్ట్గా మోటోవర్స్ ఈవెంట్ దగ్గరికి వెళ్ళి మన గూడీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఫుల్ టైర్డ్ ఉండే నైట్, ఐ మీన్ ఈవినింగ్ కూడా ఏం బ్లాక్ చేయలేదు, డైరెక్ట్ తినేసి పడుకున్నాము. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. యాక్చువల్గా 11 లోపల స్టార్ట్ అవుదాం అనుకున్నాము, ఐ మీన్ ఈవెంట్ దగ్గరికి. సో మన వాళ్ళు లేట్ చేశారు, ఏదో కేఫ్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగొచ్చారు. ఐ మీన్ నేను కూడా వెళ్ళాను అనమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం ఈవెంట్ దగ్గరికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడీస్ చూపిస్తాను ఏమేమి ఇచ్చారో వాళ్ళు. అండ్ ఇది మనకి బ్యాగ్ ఇచ్చారనమాట, లైక్ ఇందులో గుడీస్ పెట్టించారనమాట. ఈ బ్యాగ్ నార్మల్గా మీరు చూస్తుంటారు, లైక్ స్టైల్గా వేసుకోవడానికి యూజ్ చేస్తారు. స్టిక్కర్స్ ఇవి, అండ్ నేను ఆల్రెడీ కొన్ని స్టిక్కర్స్ తీసేసి నా టాప్ బాక్స్కి వేసేసుకున్నా. అండ్ ఒక టీషర్ట్ మోటోవర్స్ది, బట్ ఈసారి నార్మల్ ఇచ్చారనమాట. దిస్ ఈస్ ద టీషర్ట్, ఇప్పుడు ఇది వేసుకొని మోటోవర్స్కి వెళ్తా. ఇది ఇచ్చారు అంతే. ఇప్పుడు ఈ టీషర్ట్ మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి మోటోవర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం day 1. అండ్ అంత ఎగ్జైటింగ్గా ఉండదు అనుకుంటున్నా, ఫస్ట్ day 1 కాబట్టి అంతా ఇంకా ప్యాక్డ్ ఉండదు. సో పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అవుతుందో ఈరోజు మొత్తం. ఎక్కడికి వచ్చాం చెప్తే కొద్దిగా. మోటో సోనీ సోనీ ఇక్కడ బైక్ చూడండి, మోటో సోనీ ఏజీ క్రేజ్. అన్ని మాడిఫైడ్ జీటీ చూడండి ఎట్లా చేస్తారు. బాబా ఇది చూడండి షార్ట్ గన్ ఎలా చేస్తారు. మనం ఇదేంది మోటో, ఇది మోటో సోనిక్, ఇది మోటో సోనిక్ దగ్గరికి వచ్చాము. అన్ని ఇంకా రెడీ అవుతానే ఉన్నాయి, మోటో ఏది ఇంకా పెట్టలేదు అనమాట. ఇంకా సౌండ్స్, ఈ సౌండ్స్ కి నేనైతే వ్లాగ్ ఏం చేయలేను. సో వేరే ప్లేస్ ఏదన్నా ఇప్పుడు ఏది మనం మోటో షాప్, మోటో షాప్ అంట. అక్కడ ఏముంటాయి అన్ని రైనాక్ స్టోర్స్, ఇట్లా ఓకే ఓకే, గేర్స్ కి సంబంధించినవి ఉంటాయి. ఉంది చూద్దాం, కానీ ఏది కూడా బాగుంది. ఏమంటే ఇంకా సెటప్ చేస్తానే ఉండాలి ప్రాపర్ గా. మోటో షాప్ లేదనుకుంటా, ఇక్కడే పెట్టారు. మోటో షాప్ లేదా, బ్లాక్ గా పడుతుంది, అసలు ఏం రావట్లేదు, సన్ బ్యాక్ సైడ్ నుంచి కొడుతుంది. సో లెట్స్ సీ ఏమైనా కనపడితే, అండ్ యూట్యూబర్స్ ఏదైనా కనపడతారేమో చూద్దాం. చాలా మంది వచ్చారనమాట. సో లెట్స్ సీ ఏంటి శివ గారు ఏమైనా కొందామని చూస్తున్నారా? హిమాలయన్ బండి తీసుకెళ్దాం. బండి ఏది ఓకే, బ్యాక్ సైడ్ మొత్తం ర్యాలీ రాదు. ప్యానర్స్ తీసేసుకో వెళ్ళిపోదాం. ఆఫర్ ఉందంట, అవునా? 20% ఆఫర్, 20,000 చేస్తే 40% ఆఫర్. అరే బో, ఇంకా ఏం రెడీ కాలే కదా, బాణవసంగా తొందరగా వచ్చినాం. అన్నీ ఇంకా సెట్ చేస్తూనే ఉన్నారు. బోరు కొడుతుంది. హీట్ ఎట్లుంది అంటే అబ్బా వద్దులే, బ్యాక్ సైడ్ ఆ డ్రమ్స్కి నా వాయిస్ వస్తుందో రికార్డ్ అవుతుందో ఉంది తెలుదు. ఏనా ఉన్నామా, పోదామా చూద్దాం ఇంకా. కావచ్చు వాళ్ళు నెక్స్ట్ బైక్ నాకు ఏది కూడా ఇస్తారు చెప్పండి. చేస్తున్నా నీకోసం బైక్, నా కోసమేనా శివన్న? నా కోసం బైక్ డిజైన్ చేస్తున్నాడు కొత్తగా. శివన్న నా కోసం డిజైన్ చేసిన బైక్ ఇది. థ్యాంక్స్ బైక్.
ఒక లైక్ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇట్లా తీసుకున్నారు. నా దగ్గర బైక్ కూడా లేదు, బట్ నేను హిమాలయన్ 450 ఉంది అన్నట్టు మొత్తం ఫీడ్బ్యాక్ ఇచ్చేసాను. అండ్ శివన్న కూడా తీసుకున్నాడు ఫీడ్బ్యాక్, ఐ మీన్ శివన్న కూడా తీసుకున్నారు ఫీడ్బ్యాక్. ఎండ చంపుతుంది, బ్యావరేజెస్ ఇంకా సెట్ చేస్తున్నారు, అసలు ఇంకా మొత్తం అయితే సెట్ అవ్వలేదు. లొకేషన్ మొత్తం క్రేజీ ఉంది. ఓన్లీ ఇంగ్లీషా? ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ మ్యాగ్జిన్, ఓకే గుడీస్ మర్చండైస్ ఉన్నాయి ఇక్కడ, రాయల్ ఎన్ఫీల్డ్ అప్పారల్. శివన్న శివారు కొనిస్తే మొత్తం సెట్ చేసుకుంటా. ఓ స్కేల్ మోడల్ ఆఫ్ 450 హిమాలయన్. ప్రైస్ ఎంత చెప్పు, పక్క కొనిస్తా. 4-5 లే, అంత ఉండదు. పట్టుకోండి. ఎంత బాగా చేశారు కదా మొత్తం, నైస్ బాగున్నావులే. ఫ్లాట్ ఫుట్ రావట్లేదు. ఓకే గైస్, ప్రెజెంట్ అయితే మేము మళ్ళీ హోటల్కి వచ్చేసాం బ్యాక్. ప్రెజెంట్ టైం వచ్చేసి 1:45 అవుతుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఏమన్నా తినేసి మళ్ళీ ఈవినింగ్ అలా వెళ్తాము, ఎందుకంటే ఇంకా ప్రాపర్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో కొద్దిగా రెస్ట్ తీసుకొని, అండ్ నేను నిన్న వచ్చిన బ్లాగ్ కూడా సరిగ్గా ఎడిట్ చేయలేదు. మ్యాక్సిమం ఇప్పుడు ఎడిట్ చేసేసి ఈవినింగ్ పెట్టేస్తా. ఐ విల్ షో యూ ఆర్ రిసార్ట్ ఆర్ వాట్ ఎవర్. దాని పేరు వచ్చేసి పోర్టో బై డెలాగ్ డే లాగోమ్ అంట. వెళ్దాం లోపలికి. కానీ బాగున్నాయి, నీట్గా ఉంది ఎంట్రన్స్ ఇది. ఓకే, నైట్ టైం ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుందంట మోటోవర్స్ దగ్గర అయితే. అండ్ అలాగే మేము సన్సెట్ కూడా చూడడానికి వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట, ఈవ్ కేఫ్ అని. ఈవ్ అరే ఏ సరే ఈవా కేఫా, ఈవా కేఫ్ అని అక్కడికి వెళ్తాము ఈవినింగ్. భలే ఉంది వ్యూ అయితే, క్రేజీగా. కెఫే చెప్పాను కదా, ప్రెసెంట్ అయితే అక్కడ ఉన్నాము. ఇది మేము మార్నింగ్ వచ్చి కూర్చున్న ప్లేస్. ప్రెసెంట్ ఇది ఇలా ఉంటుంది వ్యూ అనమాట, అది కాదు వేరేది, ఇలా ఉంటుంది వ్యూ. బట్ ఫుల్ ఉన్నది ప్రెసెంట్ అయితే. షీ ఆర్ డిసప్పాయింటెడ్. 5 మినిట్స్ అన్న ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపిస్తున్నారు.
కానీ క్రేజీ ఉంది వ్యూ అయితే. ఈ వ్యూలో కూర్చొని కాఫీ తాగుతూ శివన్న గారు ఏదేదో అనుకున్నాడు, బట్ ప్రజెంట్ అయితే రాలేకపోయింది. ఫైనల్లీ గైస్ వి గాట్ అవర్ ప్లేస్. మార్నింగ్ ఇక్కడే కూర్చున్నాం అన్నమాట. క్రేజీ ఉంటుంది లొకేషన్. ఇలా ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఈ లొకేషన్లో క్రేజీ ఉంటుంది. శివ గారు ఫైనలీ యూ గాట్ యువర్ ప్లేస్. ఎంజాయింగ్ ద వ్యూ. నాకు కరెక్ట్గా ఈ చెట్టు అడ్డం ఉంది కానీ, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ ఈవెంట్ జరుగుతుంది బ్యాక్ సైడ్ అయితే అక్కడ. సో ఇప్పుడైతే అన్నీ వచ్చేసాయి కాబట్టి శివన్న బయటికి వెళ్ళాడు, ఒక 2 మినిట్స్లో వచ్చేస్తాడు. మనం లోపలికి వెళ్ళిపోదాము అండ్ లెట్స్ సీ నైట్ మోటోవర్స్ ఎలా ఉంటుందో.